విలువైన సమాచారాన్ని అందించే మెట్ ప్లస్ వన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో కండి ఆడవాళ్ళల్లో వచ్చే క్యాన్సర్స్లో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయానికి కింది భాగంలో మొదలయ్యే క్యాన్సర్ చాలా కామన్ ఈ క్యాన్సర్ జనరలీ హెచ్పివీ వైరస్ వల్ల వస్తుంది హెచ్పివీ వైరస్ సెక్షువలీ ట్రాన్స్మిట్ అవుతుంది హెచ్పివీ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ దీంట్లో చాలా రకరకాల స్ట్రెయిన్స్ నియర్లీ పదకొండు స్ట్రెయిన్స్ వరకు ఉంటాయి దీంట్లో మోస్ట్ డేంజరస్ ఆర్ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ ఈ రెండు రకాల స్ట్రెయిన్స్ కనుక ఇన్ఫెక్ట్ చేస్తే దీనివల్ల సర్వైకర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది వేరే రకాల స్ట్రెయిన్స్ కూడా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు బట్ ఇవి తక్కువ ప్రమాదకరం దీంట్లో మోర్ కామన్గా కనిపించేది స్ట్రెయిన్ సిక్స్ అండ్ ఎలెవెన్ దీనివల్ల జెనటల్ వాట్స్ రావచ్చు ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో హెచ్పివీ వ్యాక్సిన్ దొరుకుతుంది హెచ్పివీ వ్యాక్సిన్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి సర్వారిక్స్ ఇంకోటి గార్డసిల్ సర్వారిక్స్ ఓన్లీ హెచ్పీవీ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్కి మాత్రమే ప్రొటెక్ట్ చేస్తుంది అంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి మాత్రమే ప్రొటెక్ట్ చేస్తుంది గార్డసిల్ నాలుగు రకాల హెచ్పీవీ స్ట్రెయిన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది హెచ్పివీ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఆల్సో హెచ్పివీ సిక్స్ అండ్ లెవెన్ ఇవి జెనెటల్ వాట్స్ కాస్ చేస్తాయి సో దాని నుంచి కూడా ఈ వ్యాక్సిన్ ప్రొటెక్ట్ చేస్తుంది సో ఈ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి జనరలీ పదకొండు నుంచి పదమూడు సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లలకి ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి ఇవ్వాలి ఎందుకంటే ఈ వయసులో వాళ్ళు ఇంకా సెక్షువలీ యాక్టివ్ అవ్వరు సో వాళ్ళకి ఈ వైరస్కి ఎక్స్పోజర్ ఉండదు సో వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తే ఇది బాగా పనిచేస్తుంది కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఇవ్వచ్చు ఇది కానీ ఫస్ట్ లెవెన్ టు థర్టీన్ ఇయర్స్ మధ్యలో పిల్లలకి ఇస్తే టూ డోసెస్ సరిపోతాయి ఆరు నెలల గ్యాప్తో ఆ పైన ఏజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే మూడు డోసులు ఇవ్వాల్సి వస్తుంది ఆరు నెలల గ్యాప్లతో సో ఇరవై ఆరేళ్ల తర్వాత ఈ వ్యాక్సిన్ని మేము జనరల్గా రికమెండ్ చేయం ఎందుకంటే అప్పటికి వాళ్ళకి జనరల్లీ సెక్షువల్ ఎక్స్పోజర్ అవుతుంది హెచ్పివీ వైరస్తో ఎక్స్పోజర్ అవుతుంది సో ఈ ఈ వ్యాక్సిన్ వల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం పెద్దగా ఉండదు అండ్ ఈ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కంటిన్యూ చేయాలి సో ప్యాప్ స్మియర్ ఆర్ ఎల్బీసీ స్మియర్ ఎవ్రీ త్రీ ఇయర్స్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ రెగ్యులర్గా ఆడవాళ్ళు చేయించుకోవాలి ఈ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన క్యాన్సర్ రాదు అని కాదు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది అంతే సో స్క్రీనింగ్ అనేది కంటిన్యూ చేయాలి